మధిర మండల పరిషత్ మీటింగ్ హాల్లో ఉపాధ్యాయులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మున్సిపల్ చైర్పర్సన్ లతా జైకర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లేదా సెంట్రలైజ్డ్ క్యాపిటలిజం అంటారు దాన్ని. ఒకే వ్యక్తి ఒకే సంస్థ దగ్గర సంపదంతా పోగొట్టడం అనేది అలా ఒకే వ్యక్తికి లాభాలు పోతాయి, మిగతా వాళ్ళందరికీ కూడా సరైన వాటా రాదనేది వాస్తవం. దానికి నేను పూర్తి వ్యతిరేకం. తప్పనిసరిగా కార్పొరేట్ విధానాన్ని నేను నిరంతరం వ్యతిరేకిస్తున్నాను. మండలంలో కూడా కార్పొరేట్ స్కూల్ వ్యవస్థని రద్దు చేయటమా, దాన్ని నియంత్రించటమా, ఆ పద్ధతి కొరకు చట్టం చేయండి అని చెప్పి ప్రతిపాదన చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ప్రైవేట్ స్కూల్ బతకాలి, గవర్నమెంట్ స్కూల్ ఆటంకం అవుతూ అనే విషయానికి వస్తే మాత్రం నా ప్రియారిటీ ప్రభుత్వ స్కూల్కే ఉంటుంది. ప్రభుత్వ స్కూల్ బతికిన తర్వాతనే ప్రైవేట్ స్కూల్ రెండో స్థానంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆశించేది తక్కువ మాట్లాడినా కూడా ఎక్కువ మంది కోరుకున్నది బదిలీలు, పదోన్నతులు. వాస్తవంగా ఇప్పటికి బదిలీలు, పదోన్నతులు అయిపోవాలి. అక్కడ ఒక తమ్ముడు మాట్లాడేటప్పుడు అడిగిన, మీ మిస్సెస్ ఎక్కడ పనిచేస్తుంది అని. అటు 21 ఇటు 22 చెప్పారు. అయితే మీ దగ్గరకు పంపిస్తారు ఓకేనా అని కూడా అడిగిన. ఎందుకు బదిలీలు, పదోన్నతులు అయిపోయాయి? నాన్ స్పౌజ్ పేరిట కొంతమంది కోర్టులు వేయబట్టే కదా. ప్రభుత్వం ఏం చిందా వాళ్ళే వేశారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి కూడా మాట్లాడారు. అయితే దీనికి సమస్య పరిష్కారం ఏందనేది ఇప్పటికిప్పుడు మన ముందు లేదు. దానికి కూడా కొన్ని ఉన్నాయి. వాస్తవంగా నేను సంఘనాయకుడిగా ఉన్ననాడు బదిలీలు, కౌన్సిలింగ్ ఎలా ఉండాలనేది ప్రతిపాదించిన రోజు నాకు గుర్తుంది. 96 నుంచి 98 మధ్యన, అంటే 33 ఏళ్ళ కింద. అప్పుడు ఏం చెప్పేదంటే, ఏ టీచర్ అయినా మనం పనిచేస్తున్న స్ట్రెంత్ కాపాడుకుంటే మన ఉద్యోగాలకి మనకి భద్రత ఉండదు అనేటువంటిది నా శ్లోగనం. మీరు కూడా ఈరోజు చెప్పడం అనేది సంతోషంగా ఉంది. మేము చాలా పాఠశాలల్లో చూసినప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అన్నప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి విధానం వెలుబుచ్చుతూ ఉన్నది. ఒక దశలో విజన్ 2020 వాయిస్ నడిచేటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వ రంగం అనేది ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా ఆనాడు మేము విన్నాం. ప్రభుత్వ రంగం వృధా, అది వేస్ట్ అనేటువంటి మాటలు కూడా విన్నాం. కానీ ఈరోజు వింటున్నటువంటిది దానికి భిన్నమైనటువంటిది. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ 9 సంవత్సరాల కాలంలో ఉద్యోగ సంఘాల నుంచి మాకు మరో పిఆర్సి కావాలని డిమాండ్ కావచ్చు, లేకపోతే నెల నెల ఇచ్చేటువంటి వేతనాలు అది కొంచెం 1వ తారీఖు నాడు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కావచ్చు, మా జీపీఎఫ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్ కావచ్చు, కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అనేటువంటి డిమాండ్ మాత్రం ఈ 9 సంవత్సరాల కాలంలో మీ వైపు నుంచి రాలేదు అని ధైర్యంగా నేను ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను. కరెక్టే కాదని మేము చెప్పాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అనేటువంటిది కానీ మా ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అది కానీ జరగలేదు. మరి గతంలో చూసాము,